చిరంజీవి గారు చేసిన పనికి నేను చాలా షాక్ అయ్యా యాంకర్ ప్రదీప్ ఇక వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తరువాత బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలలోకి వెళ్తే తెలుగు ఇండస్ట్రీలో మేల్ యాంకర్లో అందరికంటే ముందంజలో ఉన్నారు యాంకర్ ప్రదీప్ ఆయనకు అదిరిపోయే క్రేజ్ ఉంది స్పెషల్గా మనోడిపై ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు అంత గుర్తింపు తెచ్చుకున్నారు అందరి ద్వారా ఈ ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రదీప్ దాదాపు పదేళ్లు పట్టింది ఎన్నేళ్లుగా కష్టపడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బుల్లి తెరపై కాకుండా వెంట తెరపై కూడా గుర్తింపు కోసం ముందడుగు వేస్తూ ఉన్నారు ప్రదీప్ అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఓ అరుదైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు ప్రదీప్ తనకు యాంకర్గా ఓ గుర్తింపు వచ్చాక తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళాడట ప్రదీప్ ఆ తర్వాత ఆయనకు గుర్తు వచ్చిన సంఘటన ఒకరు చెప్పారు చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పలకరించిన తీరు ఆయన చాలా ఫిదా అయిపోయారట ప్రదీప్ ముఖ్యంగా అంతకుముందు ఎప్పుడూ చిరు తనను అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదని కానీ తొలిసారిగా అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఇచ్చిన మర్యాదకు చాలా రుణపడిపోయాడని అన్నారు నిజంగా అంత పెద్ద నటుడు తనకు రిసీవ్ చేసుకున్న తీరు ఫిదా అయిపోయాడట ప్రదీప్ ఎంతో ప్రేమగా తనను పేరు పెట్టి పిలిచి మీ వాయిస్ చాలా బాగుంటుందండి అంటూ చిరంజీవి గారు చెప్పడంతో గాల్లోకి తేలిపోయాడట ప్రదీప్ అంతేకాదు మీరు పలిగే తెలుగు పదాలు ఉచ్చరణ నాకెంతో నచ్చుతుంది చిరంజీవి గారు చెప్పినట్టు ఇంతకంటే ఏం కావాలి అని అనుకున్నారట ప్రదీప్ అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు తనను ప్రశ్నించడంపై ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు ప్రదీప్ చిరంజీవి గారు తనతో మాట్లాడుతుంటే అలాగే నిలిచిండిపోయాడని ఆ సమయంలో కూర్చోండి అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అంటున్న ఆయన్ని చూస్తూ మైమరిపోయారట వేరే లోకంలోకి వెళ్ళిపోయాడట యాంకర్ చిరు ఇంట్లో తనకు లభించిన మర్యాదను గుర్తు చూసుకుంటే ఎప్పటికీ ఆనందంగా వస్తుందట ఆ తర్వాత చాలాసార్లు చిరంజీవి గారిని కలిశాడట ప్రతి ప్రతిసారి కూడా అలాంటి రెస్పాన్స్ వచ్చిందట చిరంజీవి గారి నుండి ఇక తనకు దొరుకుతుందని చెప్పుకొచ్చాడు ప్రదీప్ అప్పుడు నేను అనుకున్న అందుకనే చిరంజీవి గారు అంత పెద్ద మెగాస్టార్ అయింది అని ఈ విధంగా చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు యాంకర్ ప్రదీప్